వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దొరికిన హెలికాప్టర్ బ్లాక్ బాక్స్, ప్రమాదంపై విచారణను వేగవంతం చేసిన ఆర్మీ అధికారులు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎంపీ ధర్మపురి అరవింద్ భేటీ. కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులపై ఫిర్యాదు. తెలంగాణలో చివరి దశకు చేరుకున్న ఎమ్మెల్సీ క్యాంపు రాజకీయం. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్సీ ఎన్నికలపై మాక్ పోలింగ్. హెలికాప్టర్ ప్రమాదంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయొద్దని చెబుతూ సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కార్మికులు సమ్మెకు దిగడంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందికరంగా మారింది. పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. అయితే కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. సింగరేణి యాజమాన్యం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కార్మిక సంఘాలతో చర్చలు జరపబోతున్నారు. బొగ్గు గనుల వేలం విషయంలో ఇప్పటికే 2 సార్లు చర్చలు జరిపారు. 2 దఫాల చర్చలు విఫలం కావడంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి చర్చలు జరపబోతున్నారు. తమ 12 అంశాలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం తమిళనాడులోని కూనూరు వద్ద సీడీఎస్ రావత్ ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య, 11 మంది సైన్యాధికారులు మృతి చెందారు. కాగా ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం బ్లాక్ బాక్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ ను ఆర్మీ అధికారులు గుర్తించారు. ఆ బ్లాక్ బాక్స్ ను నిపుణుల బృందం ఢిల్లీకి తీసుకెళ్లింది. హెలికాప్టర్ ప్రమాదం విచారణలో బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. బ్లాక్ బాక్స్ లో పైలట్ సంభాషణలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని, ఆ సంభాషణల ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈ రోజు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ భేటీ అయ్యారు. బైంస అలర్ట్ల తర్వాత పార్టీ కార్యకర్తలను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, పలువురు కార్యకర్తలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని ఎంపీ అరవింద్ కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా 4 కార్యకర్తలపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేశారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎం నేతల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నారని ఎంపీ ధర్మపురి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కార్యకర్తల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమిత్ షాను ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. కాగా ఈరోజు బీజేపీ ఎంపీలు, 3 ఎమ్మెల్యేలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. రేపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగబోతుంది. మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 6 స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించేలా ఉంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రత్యర్థి పార్టీల నుంచి తమ ఓటర్లను కాపాడుకునేందుకు అధికార పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. పలువురు ఓటర్లను హైదరాబాద్ నుంచి గోవాకు షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా గోవా నుంచి ఓటర్లు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. 300 మందికి పైగా ఓటర్లకు హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో మాక్ పోలింగ్ నిర్వహించి రేపు పోలింగ్ సమయానికి ఓటర్లను తరలించేందుకు ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఇక భద్రాద్రి ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ టీఆర్ఎస్ ఓటర్లు 75 మందికి బోర్డింగ్ పాస్ లేట్ కావడంతో అక్కడే ఆగిపోయారు. వీరిలో 17 మందికి మళ్లీ టికెట్లు బుక్ చేసి హైదరాబాద్ రప్పించారు. మిగతా వారిని కూడా ఈ మధ్యాహ్నంలోగా హైదరాబాద్ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ తరచుగా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలపై హైదరాబాద్ సిటీసీపీ అంజనీ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల కారణంగా 13 మంది మృతి చెందారని, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంతోనే యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని, నిత్యం ట్రావెల్ వయలేషన్ కేసులు భారీగా నమోదవుతున్నాయని సిపి అంజనీ కుమార్ అన్నారు. ప్రజల్లో అవేర్నెస్ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు సేఫ్టీపై మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని సిపి అంజనీ కుమార్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో జరిగిన కారు ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్లను కలెక్ట్ చేశామని అన్నారు. కేసులో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని సిపి అంజనీ కుమార్ పేర్కొన్నారు.
సీడీఎస్ బిపిన్ రావత్ మృతిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటన దేశ భద్రతకు పెద్ద హెచ్చరిక అన్న సుబ్రహ్మణ్య స్వామి దుర్ఘటనపై ఇంకా ఫైనల్ రిపోర్ట్ రాలేదని అన్నారు. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. తమిళనాడు వంటి సేఫ్ జోన్లో ఉన్న మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదం సాధారణ విషయం కాదని, ఈ ప్రమాదంపై తీవ్రమైన దర్యాప్తు అవసరమని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించినప్పుడే పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో సహా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం రాస్తారోకో చేసింది. తెలుగుదేశం పార్టీ, సిపిఎం, సిపిఎం న్యూ డెమోక్రసీ, టీజేఎస్ పార్టీలు రైతులకు మద్దతుగా ఈ రాస్తారోకోను నిర్వహించాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను రోడ్డుపై వేశారని విమర్శించారు. దేశానికి తెలంగాణను రైస్ బౌల్ చేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ తోకముడిచారని, 17% తేమ కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా మార్కెట్లో మాత్రం 13% తేమ ఉన్నా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. వర్షాకాలం పంటను కొనకుండా వ్యాసంగి గురించి ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ధాన్యాన్ని మద్దతు ధరతో సహా కొనుగోలు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని అఖిలపక్షం హెచ్చరికలు జారీ చేసింది. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.